దులీప్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్తో ముగిసిన ఫైనల్లో డబుల్ సెంచరీ చేసి అందరి మన్నలు పొందిన ముంబై యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చివరి రోజు తన దురుసు ప్రవర్తనతో విమర్శల పాలయ్యాడు సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను పదే పదే కవిస్తూ హద్దులు మీరాడు అప్పటికే రెండు సార్లు కెప్టెన్ హెచ్చరించినా వినకుండా సిలెక్జింగ్ చేయడంతో అంపైర్లు జైస్వాల్ను గ్రౌండ్ నుంచి వెళ్లిపోమని తేల్చి చెప్పడంతో రెహానే అతడిని ఫీల్డ్ నుంచి వెళ్లగొట్టాడు అసలేం జరిగిందంటే నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ నూట యాభై నాలుగు ఆరు వద్ద ఐదో రోజు ఆరంభించిన సౌత్ జోన్ తొలి సెషన్లో కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో హైదరాబాద్ బ్యాటర్ రవితేజను లక్ష్యంగా చేసుకున్నాడు జైస్వాల్ రవితేజను పదే పదే కవించడంతో అతడు రిహానే కు ఫిర్యాదు చేశాడు రెహానే అప్పటికే రెండు సార్లు జైస్వాల్ ను కామ్ కామ్గా ఉండాలని హెచ్చరించాడు హద్దులు మీరుద్దని చెప్పిన జైస్వాల్ మాత్రం వినిపించుకోకుండా రవితేజన్ మళ్లీ గెలికాడు దీంతో ఈసారి అతడు అంపైర్ కు ఫిర్యాదు చేశాడు అంపైర్లు లు రెహానే ను పిలిచి జైస్వాల్ పై క్రమశిక్షణ చర్యలకు దిగారు జైస్వాల్ ను గ్రౌండ్ నుంచి పంపించాలని రిహానే కు సూచించారు అప్పటికే రెండు సార్లు చెప్పి చూసిన రెహానే కూడా మరో మాట ఆలోచించకుండా జైస్వాల్ ను ఫీల్డ్ వదిలిపోవాలని పంపించాడు ఈ ఘటనతో జైస్వాల్ పై విమర్శల వర్షం మంచి గా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి పనులు చేసి పేరు చెడగట్టుకోవద్దని నెటిజన్లు జైస్వాల్ కు సూచిస్తున్నారు